For promotions and interviews in Popular TV Network, please contact 93811-3884. Namaste, welcome to Telugu Avati. Prasamanta Bhatnaru, Congress Party Firebrand, Nampally contest MLA, Firoz Khan Garnaru. Sir, Mukhyanga, congrats, sir. Etla chusaru, sir, BRS manifesto, Congress Party mind block? Donga langa manifesto adi. Nen chuti ka question, BRS, KCR, KTR, XYZ, Tom, Dick and Harry. Okay. 9.5 years lo MP kinar. ఇప్పుడు కొత్త లవ్ లెటర్ ఎందుకు? 2000 మేనిఫెస్టో కంప్లీట్ చేసినారు, 2018 చేసినారు, డబల్ బెడ్రూమ్, ఉద్యోగాలు, లోన్లు ఏదైనా డెవలప్ అండి, స్కూళ్ళు, హాస్పిటల్లు, రోడ్లు, డ్రైనేజ్లు, దోమలు, కుక్కలు ఏదైనా అయింది, మొత్తం కొత్త లవ్ లెటర్ ఎందుకు తీసుకువచ్చినారు రాబాయ్? పబ్లిక్ నమ్ముతుంది. బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేసినారు కదా, సర్ప్లస్ స్టేట్కి అప్పులో చేసినారు కదా, మొత్తం దొంగ డబ్బులు మీరే సంపాదించుకున్నారు కదా, ఇప్పుడు 50 కోట్లు 40 కోట్లు ఎందుకు ఇస్తున్నారు రాబాయ్ మీ ఎమ్మెల్యేస్కి? మీరు మొత్తం పీకినారు కదా బాయ్, బంగారు తీసినారు కదా బాయ్, ఫ్రీగా గెలవాలి కదా రాబాయ్. సో ఈ లంగా మాటలు పబ్లిక్ బిలీవ్ చేయదు రాబాయ్. కాంగ్రెస్ తీసుకురావాలని నెత్తిలో వచ్చేసింది, బీజేపీ రేస్లో లేదు, కాంగ్రెస్ రేస్లో ఉన్నది. ఎంతైనా లవ్ లెటర్లు పెట్టని తెలంగాణ పెళ్లి కాంగ్రెస్తో అవుతుంది తమ్ముడు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా అన్న పథకము ఎట్లా చూస్తారు మీరు? కేసీఆర్ ధీమా ప్రతి ఇంటికి భీమా, ఏ ఇల్లు చక్కగా అయిందిరా అన్న, అసలు ఇల్లు ఎవరికి దొరికింది తమ్ముడు? రైట్, ఇప్పుడు గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ 500 అంటే 400 అంటే ఇల్లు చిన్నారు రాబాయ్, గ్యాస్ స్టవ్ ఎక్కడ పెట్టుకోవాలి? ఉద్యోగాలు ఇచ్చిన్నారు రాబాయ్, ఏదైనా సంపద ఉన్నది మా దగ్గర, ఏదైనా లోన్లు ఇచ్చినారు, ఏం చేసినారు రాబాయ్? ఇప్పుడు కొత్త డ్రామా ఎందుకు చేస్తున్నారు? సో కేసీఆర్ది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, స్టోరీ ఫినిష్ బెచ్చా. వ్యాలిడిటీ ఉంటే నువ్వు మాట్లాడితే ఏదైనా ఉంటుంది, అయిపోయింది ఎక్స్పైరీ డేట్. వాళ్ళ కొడుకుకి తీసుకురావాలి అంటే పాపం అంతా కష్టపడుతున్నాడు, బీఆర్ఎస్ తీసుకువస్తాడు, నరేంద్ర మోదీకి డీ కొడతామన్నాడు, కవిత స్టోరీ అయితేనే నరేంద్ర మోదీ కాళ్ళ దగ్గర పడినాడు, ఈ స్టోరీ సోనియా దగ్గర కాళ్ళ దగ్గర పడి తెలంగాణ తెచ్చినాడు, ఈ మొత్తం లంగా స్టోరీ అందరికీ అర్థమైంది. బీఆర్ఎస్ ఓవర్ స్టోరీ చెప్పకు. రైతు బంధు ద్వారా 16,000 ఇస్తామంటారు రైతులకు ప్రతి ఏట. మేము 15,000 మేమంటే 16,000 అంటున్నాడు రైట్, ప్రతి దానికి మేము 4,000 అంటే 5,000 అంటున్నాడు రైట్, మేము ఆరోగ్యశ్రీ 10 lakhs అంటే 15 lakhs చెప్తున్నాడు రైట్, మేము కాబట్టి మహాలక్ష్మి 2,500 3,000 పెడుతున్నాడు, పబ్లిక్కి అర్థం అయితే లేదు రైట్. 9.5 ఇయర్స్ నుంచి చేయలేదు, ఇప్పుడు వచ్చి ఎందుకు రాబాయ్ కొత్త లవ్ లెటర్? రైట్, పెళ్ళి అయిపోయింది కదా 9.5 ఇయర్స్ నుంచి, పిల్లలు కనుకోలేదు కదా, మళ్ళీ వచ్చిన తర్వాత అదే భార్య దగ్గర మళ్ళీ లవ్ లెటర్ ఎందుకురా? ఎవరు నమ్మరు? కేసీఆర్ పథకాలను చూసి మేనిఫెస్టోను చూసి ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? మీ యొక్క మేనిఫెస్టోను చూసి ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? వినండి, ఆల్టర్నేటివ్ కావాలి ఇప్పుడు పబ్లిక్కి. బీఆర్ఎస్ దొంగ లంగ ప్రామిస్లు అమలు కాలేదు, ఆల్టర్నేటివ్ ఎవరు? బీజేపీ రేస్లో లేదు, కాంగ్రెస్ ఆల్టర్నేటివ్. కేసీఆర్ ఒకవేళ వాళ్ళ పథకాలు అమలు చేస్తే మా 6 గ్యారంటీలు కాగితం ఇట్లా చింపి పరదం కాలే, ఎందుకంటే వాళ్ళు అమలు చేయలేదు. మా 6 లవ్ లెటర్స్ పరేషాన్ అయినాడు, ఒక నెల నుంచి బీమార్ ఉన్నాడు, 6 గ్యారంటీ చూసుకొని దాని తర్వాత వారం తర్వాత మా మేనిఫెస్టో వస్తుంది. పాపం గ్లోబల్ లేకుంటే అపోలో హాస్పిటల్లో ఉంటాడు రాబాయ్ కేసీఆర్. కేసీఆర్కి వయస్సు ఇవ్వలే రాబాయ్ ఇది. సో లంగా ప్రామిస్లు పబ్లిక్ బిలీవ్ చేయరమ్మా. మేము పబ్లిక్లో ఉంటాం, గ్రౌండ్ లీడర్ 24/7 మేము పబ్లిక్లో ఉంటాం రైట్. ఎప్పుడైనా ZPTC కాపరేటర్ కౌన్సిలర్ బై ఎలక్షన్స్ అన్నీ చెప్పినా, కాంగ్రెస్కి డిపాజిట్ కూడా రాదు, షోకాస్ నోటీసులు తీసుకున్నా, ఇలా చెప్తున్నా కాంగ్రెస్ పవర్లో వస్తుంది. సింపుల్, నాకు టికెట్ ఇచ్చేస్తే నేను నాకను నీకు తెలుసు ఏది వాస్తవాలు చెప్తా, దానికోసమే బ్రాండ్ అయినా. సో కేసీఆర్ ఎక్స్పైరీ అయిపోయింది రైట్, కాంగ్రెస్ ది గ్రాఫ్ పెరుగుతున్నది, ఇప్పుడు సెకండ్ లిస్ట్ వస్తుంది, రాహుల్ గాంధీ, ప్రియాంక అందరు వస్తారు, బస్ యాత్ర స్టార్ట్ అవుతుంది, మాలో కార్డినేషన్ వచ్చింది, పబ్లిక్లో యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది రైట్. సింపుల్ ఒక లాజిక్ నువ్వు కలుగుతా, కాంగ్రెస్ దొంగస్ ప్లాన్లు, ఈ 6 గ్యారంటీలు వేస్ట్, ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు, డబ్బులు ఎక్కడున్నాయి అని చెప్పిన వ్యక్తి 1,000 రూపాయలు 2,000 ఎందుకు ఎక్కువ చేస్తున్నారా భయ్? సో అచ్చా, కాంగ్రెస్ దొంగ 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 రైట్, ఒప్పుకుంటాం దొంగ, నువ్వెవర్రా? వీరప్పన్ను, డాకు, డకేత్, గజ దొంగ. కేసీఆర్ బ్యాటింగ్ చేస్తే కాంగ్రెస్ వికెట్ డౌన్ అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. హరీష్ రావు చెప్పకపోతే ఎవరు చెప్తారా భాయ్? నేను ఫిరోజ్ ఖాన్ చెప్తా, వాళ్ళు చెప్తారు వాళ్ళకు 3rd టైం గవర్నమెంట్ కావాలి చెప్తారు, కానీ ప్రజలు కోర్టులో వెళ్ళిపోయినాం కదా, జనతా జనార్దన్ కదా, ప్రజలు చాలా ఇన్నోసెంట్ కానీ చాలా తెలివి ఉంటుంది,
రైట్. వాళ్ళకు ఏదైనా అందింది, వాళ్ళ బస్తీ డెవలప్ అయింది, వాళ్ళ పిల్లల ఫ్యూచర్కి ఏదైనా అయింది, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, డబుల్ బెడ్రూమ్ వచ్చింది, వాళ్ళ స్కూల్ చక్కగా అయినా, హాస్పిటల్లో పోతే ఏదైనా మదద్ దొరికింది, లేకుంటే ఏదైనా స్కీమ్ వాళ్ళకు దొరికితే లంచం ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ 3 లక్షలు ఇచ్చినారు రైట్, లోన్లు తీసుకుంటే 20,000 ఇచ్చినారు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 10,000 తీసుకున్నారు. అంత లంగా కరప్షన్లు తీసుకుని వాళ్ళ కేటర్కే వచ్చింది, కామన్ మ్యాన్కి ఎక్కడ వచ్చింది రా తమ్ముడు రైట్. బీఆర్ఎస్ లీడర్స్కి వచ్చింది, వాళ్ళ కార్యకర్తకి వచ్చింది, ఎంఐఎం కార్యకర్తకి వచ్చింది, కామన్ మ్యాన్కి ఎక్కడ వచ్చింది? నీ ఛానల్లో పోదాం, ఇప్పుడే వాకింగ్ చేసుకుంటా పోదాం, నువ్వు ఏ కాన్స్టెన్సీ అంటే తిరుగుదాం 9 o'clock దాకా రైట్, 10 మందికి అడదాం. ఒకవేళ 2 కూడా కేసీఆర్ రైట్, బీఆర్ఎస్ రైట్ అని చెప్తే కణ్వా తీసుకొని నీకు కణ్వా ఇచ్చేసి వెళ్ళిపోతా, ఇది వాస్తవం. ఇంకా మీకు ఎలక్షన్ ఫండింగ్ కర్ణాటక నుంచి వస్తున్నాయని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు, 15 కోట్లు ఇప్పుడు దాకా వచ్చిందని చెప్పేసి, నిజమే అంటారా? కర్ణాటక నుంచి వస్తుంది, హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తుంది, వాళ్ళ అయ్యా దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ తాత దగ్గర నుంచి వస్తుంది. నేను ఇప్పుడు ఓపెన్ హరీష్ రావుకి ఒక క్వశ్చన్ అడుగుతున్నా రైట్, ఫండ్ మాకు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మీరు గెలిచే క్యాండిడేట్ కాంగ్రెస్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని ఆలోచనలు ఉన్నారు? అది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మా గవర్నమెంట్ రాదు, కాంగ్రెస్ క్యాండిడేట్లకి ముందుగా కొనుక్కుందాం అని ఎందుకు ప్లానింగ్ చేస్తున్నారు అబ్బాయి? అది అడుగుతున్నా. కొనుక్కునే అవకాశం ఉందంటారా? వినండి, ప్లానింగ్ చేసుకున్నారు, మీ ఛానల్ ముందు చెప్తున్నా, మా కాంగ్రెస్ మా క్యాండిడేట్లకు ఇప్పుడే ప్లానింగ్ ఎందుకు చేసుకుంటున్నారు? సింపుల్ లాజిక్, మాకు ఎక్కడి నుంచో ఫండ్ వస్తుంది, నీకు ఎందుకు రాబాయ్? తెస్తాం, ఎక్కడి నుంచి కూడా తెస్తాం, నీకు ఎందుకు రైట్? డబ్బులు డబ్బులు పిచ్చి మీరు చేస్తున్నారు కదా రైట్, ఇలా 30-40 crores పెట్టి ఎలక్షన్ చేసేది ఎవరు చేస్తున్నారు? మున్గోడలో ఎందుకు పెట్టినావా 200 కోట్లు? అందరు పబ్లిక్కి ఎందుకు తబా చేస్తావా? ఒక బంగారం తులం, బైక్, ల్యాప్టాప్, మీ పిల్లల పెళ్ళి ఎందుకు డ్రామా చేస్తావా రా భయ్? నువ్వు మొత్తం డ్రామా చేసి మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, ఎక్కడ వస్తే, అరే లంగా కొడుకు నీ దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది అది చెప్పు. కేటీఆర్ రేవంత్ రెడ్డిని రేటంత్ రెడ్డి అని చెప్తున్నారు, ఏం చెప్తారు దీని మీద? రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎట్లా ఉన్నది అంటే, ఒక షేర్ ఉన్నది హిందీలో, హమ్ ఉఫ్ బి కర్తే హే తో హో జాతే హే బద్నామ్, ఓ ఖత్ల్ బి కర్తే హే తో చర్చేనే హోతే. రేవంత్ రెడ్డి ఎప్పుడు బ్రాండ్ కాంట్రవర్సీలో తీసుకురావాలి రేవంత్ రెడ్డికి. ఆ రేవంత్ రెడ్డి మస్తు ఎంజాయ్ చేస్తాడు, మా హీరో మా బాహుబలి, సింపుల్. కేసీఆర్కి డీ కొట్టాలి అంటే అట్లాంటి క్యారెక్టర్ కావాలి. కేసీఆర్ కూడా పొట్టోడు, మా రేవంత్ రెడ్డి కూడా పొట్టోడు, కేసీఆర్ కూడా గట్టోడు, మా కూడా గట్టోడు, ఈయన కూడా రక్తం పెడతాడు, ఈయన కూడా రక్తం పెడతాడు. కానీ డిఫరెన్స్ ఏమంటే, కొద్దిగా మా రేవంత్ రెడ్డి చక్కగా సత్యమై చేతే చెప్తాడు, వీడు దొంగలకు దొంగ కేసీఆర్. సో రేవంత్ రెడ్డి మీద ఇల్జామ్ వస్తుంది, మా కెప్టెన్ వస్తుంది, కానీ నిజం ఉన్నది దానిలో. ఓకే, ఫిరోజ్ ఖాన్ నాంపల్లి అప్లికేషన్ కూడా గాంధీ భవన్లో పోయి పెట్టి నా పిఏకి పంపించిన, ఒక్కసారి ఢిల్లీ పోను, ఒక్కసారి కూడా సీనియర్ దగ్గర కనిపించను, నాకు ఎంతకు ఎట్లా టికెట్ వచ్చింది రా భాయ్? నేను ఎంత ఇచ్చినా రేవంత్ రెడ్డికి చెప్పు, పార్టీకి ఎంత ఇచ్చినా ఏమీ ఇవ్వలేదు. పార్టీ దగ్గర అసలు పోను కూడా, ప్రజల్లో ఉంటా. ఇది కాంగ్రెస్ పార్టీ, ఎవరు ప్రజల్లో ఉంటే వాళ్లకు తీసుకువస్తారు. మీరు ప్రజల దగ్గర పని చేసుకొని నువ్వు ఢిల్లీ 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 ఎందుకు కూర్చుంటున్నారా భాయ్? దాని తర్వాత నీకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బద్నాం ఎందుకు చేస్తున్నారా భాయ్? ఎవరు గెలిస్తే వాళ్లకు కాంగ్రెస్ ఇస్తుంది, చెప్పినా కదా. గుర్రం ఉండని, పులి ఉండని, పులికి ఇస్తారు టికెట్, పులికి ఇచ్చినాడు గుర్రాలు చెప్తానే ఉంటారు, లైట్ తీసుకో. మేము సెంచరీ కొడతామని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు, మీకు ఎన్ని సీట్లు వస్తాయి మరి? సెంచరీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు రాసుకోయాలా? 72-75 సీట్స్ రాసుకో. టీఆర్ఎస్ 30-35, బీజేపీ 4, ఎంఐఎం 6, ప్రవీణ్ కుమార్ 1, షర్మిలాకి చాలా రెస్పెక్ట్ చేస్తా 0. అంత. ఇప్పుడు నాంపల్లిలో మీ ప్రత్యర్థిని ఎట్లా ఢీకొట్టే అవకాశం ఉంది? మీ వద్ద వ్యూహం ఏంది? ప్రతి వ్యూహం ఏంది అంటే ఏం చెప్తారు? ఈ వ్యూహం ఏం లేదు, ప్రజలలో యాంటీ ఇన్కంబరెన్సీ ఉంది, అది చేసేది ఏం వాళ్ళు ఏం లేదు, ఎంఐఎంకి మేనిఫెస్టో ఉండదు, డెవలప్మెంట్ చేయరు, ఉట్టి వాళ్ళ బోకస్ ఓట్లు నేను ఆపాలి. ఇప్పుడు బోకస్ ఓట్ల మొత్తం లిస్ట్ ఇచ్చిన ప్రూఫ్లతో చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిఇఓ తెలంగాణ వికాస్ రాజ్, జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అందరికి ఇచ్చిన, తీస్తామంటున్నారు, రేపు సాయంత్రం దాకా చెప్తామంటున్నారు, బొకస్ ఓట్ తీస్తా, తీయకపోతే రిగ్గింగ్ ఆప్తా, రిగ్గింగ్ ఆప్తే గెలుస్తాం. ఒరిజినల్ పబ్లిక్ ఫిరోజ్ ఖాన్తో ఉన్నది, బొకస్ పబ్లిక్ వాళ్ళతో ఉన్నది, అయితే ఏం లేదు. ఫిరోజ్ ఖాన్ ఓడిపోతున్నానంటే బొకస్ ఓట్. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేశారు, రేవంత్ రెడ్డి శరీరంలో పారేది నెత్తురు కాదు, ఆర్ఎస్ఎస్ రక్తం అని చెప్పారు, దీని మీద మీ స్పందన ఏంటి? చెప్పినా కదా అక్బరుద్దీన్కి
ఖురాన్ లేపుదాం కదారా మక్కా మసీద్లో బొక చోట్లు లేవు అని రైట్ లేకుంటే నువ్వు డెవలప్ చేసినావా ఓల్డ్ సిటీ హైదరాబాద్ చార్మినార్ దగ్గర డిస్కషన్లో వస్తాం కదా నువ్వు అరే విను అన్న వీరు ఆర్ఎస్ఎస్ అప్పుడు రైట్ ఇప్పుడు కాంగ్రెస్ ఓవర్ అప్పుడు ఆర్ఎస్ఎస్తో పెళ్లి అయింది విడాకులు ఇచ్చేసినాడు ఇప్పుడు కాంగ్రెస్తో పెళ్లి అయింది మళ్ళీ మంచిగా సీతలాగా కాపురం చేస్తే ఈ లంగా మాటలు ఏం రాబాయ్ రైట్ నీకు అడుగుతా ఖురాన్ లేపుదాం రా మక్కా మస్జిద్లో నువ్వు బీజేపీ బీ టీం కాదు అని అది చెప్పు ఛాలెంజ్ అక్బర్కి అండ్ అక్బరుద్దీన్ ఏం చెప్పినాడు రే అక్బరుద్దీన్కి ఛాలెంజ్ చేసినా కదా నే ఇండియా మాది ఓకే రా భాయ్ నీదే నీ బ్రదర్ది నీ అయ్యాది ఓకే నీ అయ్యా పేరేం సలావుద్దీన్ ఓవైసీ మీ తాత పేరేంది వాహిదుద్దీన్ ఓవైసీ కొద్దిగా ఇద్దరు అన్న తమ్ముళ్ళు నాకు చెప్తారు వాహిదుద్దీన్ ఓవైసీ అయ్యా పేరెవర్ వాహిదుద్దీన్ ఓవైసీ తాత పేరు చెప్పు చెప్పలేరు సింపుల్ ఎందుకంటే వాళ్ళు దళితులు చెప్పలేరు సో ఓపెన్ క్వశ్చన్ అసద్ అక్బర్కి వాళ్ళు ఉట్టి నేషనల్ టెలివిజన్లో ఎక్కడనో కూర్చొని మాట్లాడాలి డిబేట్కి రారు మళ్ళీ మీ ఛాలెంజ్ ఉంది ఛాలెంజ్ అక్బర్కి అసద్కి ఖురాన్ షరీఫ్ లేపుతావా మక్కా మస్జిద్ బొకసోట్లు లేవు బీజేపీ బీ టీం లేదు లేకుంటే డెవలప్మెంట్ మీద మాట్లాడదాం చార్మినార్ దగ్గర లేకుంటే నీ దారుసలాంకి రావాలి లేకుంటే నీ ఇంటికి రావాలి లేకుంటే మా ఇంటికి వస్తావా లేకుంటే సోమాజీ గడ ప్రెస్ క్లబ్ ఈ లంగ దొంగ పార్టీలు రాబాయి అంతా డ్రామా చేస్తారు వీళ్ళ దగ్గర మేనిఫెస్టోలో లేదు వీళ్ళు చెప్పేది ఏం వీళ్ళ లెక్క 6-7-6 ఒక తోకా పార్టీ రేవంత్ రెడ్డికి చెప్పి ఒక లెక్క సో అక్బరుద్దీన్ అసదుద్దీన్కి చెప్ప అరే జాగ్రత్తగా రాబాయి మీరు మాట్లాడకండి ఎందుకంటే ఎవరు పవర్ ఉంటే మీరు కాల్ దగ్గర ఉంటారు రాజశేఖర రెడ్డి కాల్ దగ్గర ఉన్నారు సోనియామ్మ కాల్ దగ్గర ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ కాల్ దగ్గర ఉన్నారు నరేంద్ర మోదీ కాల్ దగ్గర ఉన్నారు రేపటి దినం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎడతారు 9th December నువ్వు ఆశ్చర్యపోవద్దు రేవంత్ రెడ్డి కాల్ దగ్గర కూర్చుంటారు అన్న తమ్ముళ్ళు వీళ్ళ అలవాటు వీళ్ళ అయ్యా దగ్గర నుంచి వీళ్ళ తాత దగ్గర నుంచి ఇది అలవాటు వీళ్ళ తాత అయ్యా ఇందిరాగాంధీతో ఉన్నారు వీళ్ళ పెద్ద నా సోనియా గాంధీతో ఉన్నారు లంగపాటి దొంగపాటి వీళ్ళకు ఇంత ఎందుకు సీరియస్ తీసుకుంటారు రాబాయి మీరు రైట్ ఛాలెంజ్ వీళ్ళకు ధైర్యం ఉంటే ఫిరోజ్ ఖాన్ ఛాలెంజ్ తీసుకోమను తీసుకోరు పోర్ట్ఫోలియో మంత్రి పోర్ట్ఫోలియో వచ్చే అవకాశం ఉందా 100% మీరు ఇస్తారు అయితే డౌట్ నీకు రాహుల్ గాంధీ నాకు చెప్పేస్తాడు ఎంఐఎం క్యాండిడేట్కి డిలీట్ చేస్తే ఎందుకంటే ఆ లంగాఫేలో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ వాడికి డిలీట్ చేస్తే నీకు పవర్ఫుల్ మినిస్ట్రీ ఇస్తా హైదరాబాద్ ఫినిష్ చేయని చెప్పినాడు హోంమంత్రి అయ్యే అవకాశం ఉందా హోమ్ మినిస్ట్రీ అయితే మున్సిపల్ అయితే సోషల్ జస్టిస్ అయితే కానీ మైనారిటీ మినిస్టర్ గాను ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ అంటే హిందుస్థాన్ ఫిరోజ్ ఖాన్ అంటే కులం లేదు మతం లేదు నాకు మైనారిటీ వద్దు రాబాయి అందరు కావాలి నాకు ఓసీ కావాలి బీసీ కావాలి ఎస్సీ కావాలి ఎస్సీ కావాలి ఎవరికి ఆపర్చునిటీ రాదు వాళ్ళకు హెల్ప్ చేస్తా సో అందరికి ఏదైనా మినిస్ట్రీ తీసుకుంటా మైనారిటీ వద్దు